Hi friends, good morning. Welcome back to Suma Simple Vlogs. So, iroj meeku video title chudagane ardham ayipoyindi kadandi. So, chaala mandi adugutunnaru akka meeku 6 months ayipoyindi kada elanti diet teeskuntunnaru. Video share cheyandi akka elanti tinali, emem tinali, asalu meerem tintunnarani, emem change cheyochu ante 6 months tarvata food ela change cheyochu anesi. So, video ending varaku chudandi. Okay na? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 6 మంత్స్ కంప్లీట్ అయిపోయాయండి. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయంటే సక్సెస్ఫుల్గా పత్యం అయిపోయినట్టు. ఇంకా ఎనీథింగ్ మీరు మ్యాగ్జ్ అన్నీ తినేసేయచ్చు, బట్ కొన్ని ఉంటాయండి సెజరీన్ అయిన వాళ్ళకి. అంటే నార్మల్ అయిన వాళ్ళైతే 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతకి ఎనీథింగ్ తినేయండి. సో కొంచెం సెల్ఫ్గా చెక్ చేసుకోండి, ఇది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ వచ్చే సిజరీన్ అయిన వాళ్ళు, అలాగే నార్మల్ అయిన వాళ్ళు కూడా కొన్ని స్టిచ్చెస్ పడతాయి కదా. సో వీళ్ళు ఏంటంటే ఇంజెక్షన్ వేయడం, కొన్ని స్టిచ్చెస్ పడి ఉంటాయి కాబట్టి, అంటే బాడీ పెయిన్స్ వచ్చినాయి తినకండి. వంకాయ, ఆలుగడ్డ కొన్ని ఉంటాయండి, అవి తింటే మనకి బాడీ పెయిన్స్ రావడం అలా ఉంటాయి. సో అవి అవాయిడ్ చేయండి. సో నేనేం తింటున్నాను అంటే చెప్తాను ఫస్ట్. నేనైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నానండి, అంటే క్యాప్సికమ్ తింటున్నాను. క్యాప్సికమ్ వచ్చేసి లైట్ ఫుడ్డేనండి, 3 మంత్స్ తర్వాత కూడా తినేసేయచ్చు అది ఓకే. ఇప్పుడైతే ప్రజెంట్, అప్పుడైతే తినలేదు, ఎందుకంటే మా ఇంట్లో వచ్చేసి ఎంత లైట్ ఫుడ్ అయినా డాక్టర్ ఏది తీసుకోమని చెప్పినా కూడా ఇంట్లో అస్సలు యాక్సెప్ట్ చేయరు. 6 మంత్స్ వరకు కంపల్సరీ పథ్యం చేయాలి. ఇప్పుడు 6 మంత్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి క్యాప్సికమ్ తింటున్నాను, క్యారెట్ తింటున్నాను, ఇంకా బీట్రూట్ కర్రీ తింటున్నాను. ఇప్పుడు వింటర్ కాబట్టి దోసకాయ కూడా హ్యాపీగా తినేసేయచ్చు అండి, పప్పు దోసకాయ. బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఏమవుతుందంటే ఆ దోసకాయ కోల్డ్ అవుతుంది. సో అందుకనేసి నేను వింటర్ అనేసి అవాయిడ్ చేశాను. లేదంటే 6 మంత్స్ అయిపోయినట్టే దోసకాయ కూడా తినేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కూకరకాయ తింటున్నాను, ఇంకా దొండకాయ, అన్నీ ఎవ్రీథింగ్ తింటున్నానండి. సో నేను తిననివి చెప్తాను. మెయిన్ తినని ఏంటంటే బెండకాయ తినట్లేదు, నాకు కొంచెము దుర్దలాగా అనిపిస్తుందండి. బెండకాయ 2 టైమ్స్ ట్రై చేశాను, కొంచెం దుర్ద వచ్చినట్టు అయిపోతుంది నాకు. ఇంకా సెకండ్ సీజరీని కదా, ఏమైందంటే లోపల పచ్చిగానే ఉందండి. నేను రీసెంట్గా కూడా హాస్పిటల్కి వెళ్ళాను. సో కొంచెం లోపల పచ్చిగా ఉంది, కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకేం అంతగా మానలేదు కాబట్టి ఇవి ఏంటి బెండకాయ తినట్లేను, దురద వస్తుంది నాకు, ఇచ్చింగ్ లాగా వస్తుంది కుట్ల దగ్గర. నెక్స్ట్ ఏంటంటే చిక్కుడుకాయ కూడా తినట్లేనండి. ఫస్ట్ టైం నేను ఒకసారి వ్లాగ్లో షేర్ చేశాను చిక్కుడుకాయ తింటున్నానని. అది తిన్న తర్వాతకి నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి. చిక్కుడుకాయకి, వంకాయకి, ఆలుగడ్డకి, చామగడ్డకి, కొన్నిటికి నాకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఈవెన్ గోకరకాయ తింటుంటే కూడా నాకు కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది. సో అందుకని ఇవి నేను సెల్ఫ్గా నాకు నేనే చెక్ చేసుకొని అన్నీ ఒక్కొక్కసారి ట్రై చేశానండి. నాకు నేను చెక్ చేసుకున్న తర్వాతకి వద్దనేసి పక్కన పెట్టేశాను. సో ఇది నెక్స్ట్. ఇంకా టిఫిన్స్ వచ్చేసి ఆల్ టిఫిన్స్ తినండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసేయండి. బట్ మనం ఫీడింగ్లో ఉన్నన్ని రోజులు ఆయిల్ తక్కువ తినాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకోండి, మనం ఫీడింగ్ ఇస్తుంటాం కాబట్టి బేబీకి మోషన్స్ అవుతాయి. సో నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఆయిల్ ఫుడ్ ఎప్పుడైతే తింటానో మిన్నుబేటకు వచ్చేసి బంకగా మోషన్స్ వెళ్తున్నాడు. అందుకని తింటున్నాను, కొద్దిగా లైట్గా తింటున్నాను టిఫిన్స్ వచ్చేసివి. ఇంకా బ్రెడ్ కూడా తినేసేయండి హ్యాపీగా, ఇంకా మీ ఇష్టం అన్నీ తినేసేయండి. టిఫిన్ వచ్చేసేది కూరగాయలు వచ్చేసేది, నాన్ వెజ్ వచ్చేసి నేను 1 మంత్ ఎండింగ్, 1 మంత్ కంప్లీట్ అయిన కానీ నార్మల్ చికెన్ తిన్నానండి. నేను చాలామందికి చెప్పాను, ఇంకా 3 మంత్స్ అయినాక ఇంకా హ్యాపీగా తినేసేయచ్చు చికెన్ తిన్నాను. ఇంకా ఫిష్ లైట్గా ఒకసారి 4th మంత్లో ఏమో ట్రై చేశాను, ఒకటేసారి తిన్నానండి. ఇంకా నాకు తినడానికి మళ్ళీ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి నాటుకోడి తినండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈసారి నేను నల్గొండకు వెళ్ళినప్పుడు ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నాయి కదా మా ఇంట్లో, సరి తినేస్తాను నేనైతే. సో నాటుకోడి తినండి, మంచిగా ఫిష్ తినండి, నార్మల్ చికెన్ తినండి, చికెన్ బిర్యానీ తినండి, మటన్ బిర్యానీ. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయినంటే మ్యాక్సిమం అన్నీ తినేసేయచ్చు, కొన్ని వాతం చేసేవి ఉంటాయి అవి మాత్రం వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి పప్పు. పప్పుల విషయానికి వస్తే ఏంటంటే కందిపప్పు ఎవ్రీథింగ్ ఫైన్ మనకు. నార్మల్ అయినా సిజరీన్ అయినా 1 మంత్ నుంచి హ్యాపీగా పలచగా చేసుకొని తినొచ్చు. అది వదిలేసి శనగపప్పు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. శనగపప్పు, పెసరపప్పు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. తింటే ఏమవుతుందంటే మిన్నుబేటకు మోషన్స్ అవుతున్నాయి. అసలు ఎలా అంటే ఆ పప్పు తిన్నాక 1 అవర్, 2-3 అవర్స్లో
5-6 టైమ్స్ ఎంతడండి మోషన్స్ ఓన్లీ ఎంతే శనగపప్పు పెసరపప్పు రెడ్ కలర్ పప్పు అయితే మనం రెడ్ కలర్ పప్పు టమాటా వేస్ట్ చేస్తే అంతకేం లేదండి రెండు పప్పులకు మోషన్ వెళ్తుడు ఈవెన్ దానికి వచ్చేసి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి బయట ఫుడ్ అండి బయట ఫుడ్ తినొచ్చక్క అని అడుగుతున్నారు సో అది మీరు ఫీడింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందండి మీ బేబీకి పడుతుందా మీకు పడుతుందా అని బట్ నేను బయట ఫుడ్ చెప్పాలంటే బజ్జీ మిర్చి బజ్జీ తిన్నాను నేను ఒకసారి ఒక్కోసారి ఏం కాదండి 3-4 టైమ్స్ తిన్నాను 3-4 టైమ్స్ తిన్నప్పుడు ఏమైందంటే మిన్ను పెట్టాక అది శనగపప్పు కదా మోషన్స్ అవుతున్నాయి సో అందుకనేసి నేను కొంచెం లైట్ తీసుకున్నాను దాని గురించి బయట ఫుడ్ ఇంకా నేను ఇంకా బర్గరు నూడిల్స్ ఇవి నేను బేసిక్గానే తిన్నానండి అస్సలు తినను బయట ఫుడ్ మ్యాక్సిమం నాకు ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి బిర్యానీ తింటా తప్ప నీవేమి తినను నెక్స్ట్ వచ్చేసి పానీపూరి పానీపూరి తినొచ్చాక అంటే అది రెడ్ ఏంటిది గ్రీన్ కలర్ చిల్లీ వాటర్ ఉంటాయి కదండి మీ బేబీకి ఒకవేళ పడలేదనుకోండి స్టమక్లో మనకు కూడా కొంచెం ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయ్యి ఇక్కడ పెయిన్ రావడము మోషన్స్ అవ్వడం ఉంటుంది లైట్గా తినేసేయండి ఎక్కువ తినేయకండి నేనైతే బయట ఫుడ్ చాలా 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 తక్కువ తింటాను అసలు మ్యాక్సిమం తినను ఒకవేళ తినాల్సి వస్తే తప్ప మిర్చి అంటే నాకు చాలా ఇష్టము అదొక్కటి తింటాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా పానీపూరి కూడా ఏం తినను ఇష్టంతో తినానండి జస్ట్ 1 or 2 నేను మామూలు టైంలోనే 1 or 2 తింటాను అంతే నాకు బయట ఫుడ్ అంత పెద్దగా ఇష్టం ఉండదు నేను ఎక్కువ ఇష్టపడను తింటే బిర్యానీ తప్ప సో బయట ఫుడ్ విషయానికి వస్తే ఇది నెక్స్ట్ ఏంటంటే కోకోనట్ వాటర్ నాకు తెలుసు కోకోనట్ వాటర్ 1 month తర్వాత నుంచి హ్యాపీగా తాగేయచ్చు కోల్డ్ చూసుకొని మీరు మీ బేబీకి కోల్డ్ చూసుకొని తినేసేయండి ఓకేనా సో ఇదండి నాన్ వెజ్ ఇది వెజిటేబుల్స్ ఇలా బయట ఫుడ్ ఇలా ఇంకేంటి పప్పులల్లో ఈ విధంగా ఆయిల్ ఫుడ్ వచ్చేసి మ్యాక్సిమం ఎక్కువగా ఆయిల్ వేయకండి నెక్స్ట్ వన్ వచ్చేసి వంట సోడా కూడా వాడకండి ఫీడింగ్లో ఉన్నప్పుడు బేకింగ్ సోడా ఉంటాయి కదా అది అస్సలు మంచిది కాదు నన్ను అడిగితే మామూలు టైంలోనే మంచిది కదా ఇంకా ఫీడింగ్లో ఉన్నప్పుడు అస్సలు ఇవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి పూరి చేసుకున్న మనం ఏదన్నా చేసుకున్నా కూడా మైదాపిండి వాడకండి మైదాపిండి అసలు మంచిది కాదు ఫీడింగ్లో ఉన్నప్పుడు పిల్లలకు కూడా డైజెషన్ కాక ఏంటంటే మైదాపిండి నార్మల్ పర్సన్ తిన్నప్పుడే ఒకసారి మైదాపిండితో ఏదన్నా ఐటెం చేసుకొని తింటే 1-2 months వరకు ఉంటుందంట అండి మన స్టమక్లో పేగులకి సో అది చాలా మంచిది కాదు అసలు సో అందుకని ఫీడింగ్లో ఉన్నప్పుడు బేబీస్కి మన బేబీస్కి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మైదాపిండితో చేసిన మ్యాక్సిమం అవాయిడ్ చేయండి హ్యాపీగా చపాతి పిండి అది ఏంటి గోధుమ ఉప్మా ఉంటుంది కదా గోధుమ పిండి దాంతో చేసుకొని హ్యాపీగా తినేసేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఈ విధంగా నేను చేంజ్ చేసుకున్నాను 6 months అయినాయంటే ఆల్మోస్ట్ కొన్ని సెల్ఫ్గా మీరు చెక్ చేసుకొని అన్నీ తినేసేయండి ఓకేనా ఇంకా అట్లీస్ట్ 6 months పత్యం చేస్తే మనకు బేబీకి చాలా మంచిది తర్వాతకి ఇక 6 months అయిపోయిందంటే మ్యాక్సిమం అన్నీ 99% తినండి కొన్ని సెల్ఫ్ చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలో అర్థమైంది కదా మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే బేబీ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బేబీకి అరుగుతుందా మోషన్ సరిగా వెళ్తుందా స్టమక్ ఎలా ఉంది కంఫర్ట్గా ఉందా లేదా అనేసి అదొక్కటి చూసుకొని తినేసేయండి ఓకేనా మోషన్ ఫ్రీగా వెళ్ళాలి వెళ్తుండ అంటే మంచిగా ఏంటి మ్యాంగో ప్యూరీ ఎలా ఉంటుందో అలా వెళ్తారండి బేబీస్ అరిగితే డైజెషన్ మంచిగా అయితే లేదు అంటే పాలు గడ్డలు ఉంటాయి కదా అలా గడ్డల్లాగా వెళ్తారు అన్నట్టు సో అలా ఒకసారి చెక్ చేసుకొని హ్యాపీగా అన్నీ తినేసేయండి సో నేనైతే ఇలా చెక్ చేసుకుంటున్నాను ప్రజెంట్గా అన్నీ తింటున్నాను ఓకేనా సో ఇది అండి నా 6th month అప్డేట్ అంతే ఇంకా ఎలాంటి డైట్ తీసుకుంటున్నాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను అనేసి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద కమెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా అడగండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్.